ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి గురించి ఇక్కడికి రాకముందు నాకు ఒక కథ చెప్పారు. ఒక రాక్షసుడు పంచపక్ష ప్రమాణాలు చేశాడట. ఈ కరెక్ట్గా నేను ఈ కార్యక్రమాన్ని నేను మొదలుపెట్టేటప్పుడు స్పీచ్లోని కొన్ని పాయింట్స్ ఎలా ఉండాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. అన్నా మీరు కార్యకర్తల దగ్గరికి వెళ్తూ ఉన్నారు అని చెప్పి ఈ కథ నాకు చెప్పాడు. ఈ కథ మీరు చెప్పండి, కార్యకర్తలకు బాగా అర్థమవుతుంది అని చెప్పి. ఒక రాక్షసుడు పంచభక్ష పరమాణాలు వడ్డించి తయారు చేసి అందరినీ భోజనానికి పిలుస్తాడు. ఆ రాక్షసుడు పంచభక్ష పరమాణాలు వడ్డించి రాక్షసుడు అందరినీ భోజనానికి పిలిస్తే దాని అర్థం ఏమిటి అంటే, మనకు తినిపించడానికి కాదు, అక్కడికి వెళ్తే మనల్ని భోంచేయడానికే అని చెప్పి గట్టిగా అర్థమయ్యేట్టుగా చెప్పండి అన్నా అని అన్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్ని సంవత్సరాలు ఏమీ చేయకుండా ఎన్నికలకు చివరిలో 3 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు పెడతా ఉన్న స్కీములు, చేస్తూ ఉన్న వాగ్దానాలు అచ్చు రాక్షసుడు మాదిరిగానే, నారాసుడు మాదిరిగానే ఉన్నాయని చెప్పి గట్టిగా చెప్పండి అన్నా అని చెప్పి చెప్పారు నాకు.